బ్యాక్ టు న్యూస్. అనగనగా ఓ కలెక్టర్ పేరు గౌతమ్ పేద ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన ఇసుక అందించాలని సంకల్పించారు. ఒక చోట దంప ఏర్పాటు చేశారు ఆయన. 3 ఏళ్ల క్రితం 3 కోట్ల విలువ చేసే ప్రకృతి సంపదను ఓ చోట పోగు చేశారు. కట్ చేస్తే ఇప్పుడు అక్కడ ఇసుక డంప్ లేదు. అక్రమార్కులు పంది కొక్కుల్లా తినేశారు. మహబూబాబాద్ జిల్లా అనంతారం రోడ్లో జరిగింది దుర్మార్గం. ఓపెన్ ప్లేస్ లో ఏర్పాటు చేసిన ఇసుక డంపును అక్రమార్కులు పంది కొక్కుల్లా తినేశారు. పబ్లిక్ గా ఇంత జరుగుతుంటే అధికార యంత్రాంగం ఏమి చేస్తున్నట్లు, ఇసుక అక్రమ రవాణాకు సహకరించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు కోట్ల రూపాయలు విలువ చేసే ఇసుక డంప్ దోపిడీకి గురి కావడంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాతో అందిస్తారు. మహబూబాబాద్ జిల్లా ప్రజలకు మాత్రం సంబంధించినటువంటి ఎవరైతే గృహ అంటే కొత్తగా ఇల్లు కట్టుకున్న వారికైనా పేద ప్రజలకి ఇసుక అంటే సంబంధించిన నాణ్యమైన ఇసుక అందించిన ఉద్దేశంతో గత సంవత్సరం అంటే విపి గౌతమ్ కలెక్టర్గా ఉన్న హయాంలో పేదలకి ఇసుక నాణ్యమైన ఇసుక అందించాలని చెప్పేసి గోదావరి నుంచి సంబంధించినటువంటి ప్రభుత్వ మున్సిపాలిటీ సంబంధించిన లైన్లో ఇక్కడ ఉన్నటువంటి స్థలంలో ఇక్కడికి సుమారు 3 కోట్ల విలువ చేసి 3 కోట్లకు పైగా విలువ చేసి గోదావరి నుంచి ఇసుక ఇక్కడ తీసుకొచ్చి డంపింగ్ చేసి ఇక్కడ నుంచి ఎవరైతే గృహ అవసరాలు నింపితే ఇక్కడ నుంచి టోకన్ ద్వారా సిస్టమ్ ద్వారా ఇక్కడికి ఖనిజ సంస్థకి సంస్థ ద్వారా ఇక్కడ టోకన్లు చెల్లామని చేసేది అది సజాగు నడిచిన కొన్ని క్రమంలో మాత్రం మళ్ళీ అక్రమ మార్కులు దీని మీద కండుబడడం. ఎట్ ద సేమ్ టైం అంటే చుట్టుపక్కల మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నట్టు ఆఖరి వాగాని మున్నేరు వాగానించి ఇసుక అక్రమ రవాణాకి ఎక్కువ ఉండడంతో మాత్రం ఇసుక అసూర్లు ఎక్కువగా సంబంధించినటువంటి ఏదైతే గోదావరి ఇసుక నాణ్యమైన ఇసుక మొత్తం పక్కన పెట్టేసి అంటే ఇంతే చురుకుగా వస్తుంది చౌకగా వస్తుందని చెప్పేసి ఇసుక మొత్తం కొనుగోలు మీద పడడంతో ఇక్కడ ఉన్నటువంటి అజమాషి కొరవాడి సంబంధించినటువంటి గోదావరి ఇసుకపై కన్నెత్తి చూడని పరిస్థితి ఉంది. దీంతో పాటు గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఇసుక వానకి ఎండుతూ తడుస్తూ కూడా ముద్ద ఇటు నుంచి వరదల పాలయ్యి కూడా చాలా క్రమంగా ఇసుక తల్లిపోయిన సందర్భం ఉంది. దీన్ని బేజేసుకొని కూడా కొంతమంది గత 4 నుంచి 5 సంవత్సరాల నుంచి కొంతమంది ఇసుక అసూర్లు మొత్తం రాత్రికి రాత్రే దొంగదారిన ఇటు ట్రాక్టర్లతో ఇటు సంబంధించిన ట్రిప్పర్లతో మొత్తం ఇసుకలు తరలించి దొంగచాటగా ఇక్కడి నుంచి ఈ ద్వారం అంటే ఈ దారి గుండా మొత్తం పేరు తెలుసు మనకి చాలాసార్లు చాలా ప్రశ్నలు చాలా మీడియాను కూడా అడిగిన సందర్భంలో కూడా అధికారుల నుంచి ఎలాంటి అంటే జవాబు రానప్పటికీ వాళ్ళు మౌనం వహించడం కూడా అందరికీ ఒక అనుమానాస్పదం కనిపిస్తుంది. ఎందుకంటే అధికారుల కళ్ళు సమయంలో జరిగిందని చెప్పేసి చూసినప్పుడు విజయాలు తీసుకోవచ్చు. సంబంధించిన ఇసుక కూడా మొత్తం ఇసుక దుబ్బ పట్టేసి ఒక అడవి ప్రాంతం తలపిస్తూ ఒక ఎడారిలాగా ఉన్నప్పుడు గత 4 సంవత్సరాల క్రితం పెద్ద ఇసుక దిబ్బలతో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా ఇప్పుడు సగం సంతరం ఉండి మొత్తం కొంతమంది నీళ్ళు వర్షాలకు మొత్తం కొంతమంది అంటే ఇసుక పోయిన సందర్భాలు చూసుకోవచ్చు. దీని విషయంలో కూడా సిపిఐ సంబంధించినటువంటి ఆధ్వర్యంలో కూడా చాలామంది నిరసన కార్యక్రమం చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వ అసమ నిధులు ఇట్లా నీళ్ళ పాలవుతుంది దొంగల పాలవుతుంది అని చెప్పినా కూడా కనీసం ఎవరు పట్టించుకోవాలని చెప్పేసి కూడా చాలాసార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతానికి మొత్తం మట్టదని కూడా సిపిఐ ఫ్లోడ్ జిల్లా నాయకులు అజయ్ సారథి గారిని మనం అడిగి తెలుసుకున్నాం. అన్న మీరు చెప్పండి ఏంటి పరిస్థితి, అసలు ఇంత కోట్లు పెట్టుబడి పెట్టినా కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు అసలు అధికారులు కూడా? ఇసుక రవాణాను క్రమబద్ధీకరించి ప్రజలందరికీ ఎవరైతే గృహ నిర్మాణాలు భవన నిర్మాణాలు చేపడతారో వారందరికీ కూడా అందుబాటులో గోదావరి ఇసుకను అందజేస్తామని చెప్పేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో వారు ఇక్కడ మహిబాద్ మున్సిపాలిటీ పరిధిలో అప్పటి నుండి అధికారులు అదేవిధంగా మరి ప్రజాప్రతినిధులు కలిసి ఈ యొక్క విలువైనటువంటి ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ మరి కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఇసుక సంబంధించినటువంటిది తీసుకొచ్చి డంపు చేయడం జరిగింది. కానీ తెచ్చిన కాడి నుంచి ఇప్పుడు ఇప్పటి వరకు గతంలో కానీ ఇప్పుడు కానీ ఏ యొక్క గృహ అవసరాలకు ఇది రవాణా చేసినట్టు కానీ వాళ్ళకు అందజేసినట్టు కానీ ఎక్కడ కూడా దాఖలాలు లేవు. మరి అక్రమ ఇసుక రవాణాను అరికట్టి ప్రజలందరికీ కూడా అవసరమైన భవన నిర్మాణాల కోసము మేము అందజేస్తామని చెప్పినటువంటి ఈ యొక్క ఇసుక అనేటువంటి మొత్తం కూడా వాటి మీద గడ్డి వేసి ఇసుక అనేటువంటిది మట్టిగా మారిపోయింది. ఒకవైపున కొంత కొట్టుకుపోయింది వర్షానికి మిగిలినటువంటి ఒక మరి పెద్ద ఎత్తునటువంటి మెట్రిక్ టన్నులు చాలా లెక్కకు మించినటువంటి ఈ యొక్క ఇసుక క్షేత్రాలంతా కూడా ఇక్కడ ఉన్నాయి. వీటిని ఒకవైపున దొంగదారిన దొడ్డిదారిన ఈ యొక్క ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు ముఖ్యంగా తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ సంబంధించినటువంటి యొక్క పర్యవేక్షణ లేకపోవడం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో లేదా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం యొక్క పర్యవేక్షణ లేకపోవడంతో మొత్తం ట్రాక్టర్లు టిప్పర్ల రాత్రికి రాత్రి మొత్తము ఈ గుట్టల కొద్దీ ఉన్నటువంటి ఇసుకను ఇవాళ మొత్తము తరలించుకొని పోయేటువంటి పరిస్థితి ఇక్కడ మహిబాద్లో అవపడుతుంది. ఒకవైపున ఇసుక దొరకక ఇసుక ట్రాక్టర్ల లోపల ఎక్కడన్నా ఇంటి అవసరాల కోసం మున్నీరు వాగు కానీ లేదంటే
ఆఖేరువా కానీ ఇతర ప్రాంతాల నుంచి ఇసుక తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళు వాటిని సీజ్ చేయటమో లేదంటే అక్కడ ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. మరొక వైపున మరి ఇసుక మేము కారు చౌకగా అందరికీ నాణ్యమైన గోదావరి ఇసుకను అందజేస్తామని చెప్పింది. ఇది కూడా మరి ప్రజలకు లేదా భవన నిర్మాణ సంబంధించినటువంటి వాళ్ళకు ఉపయోగపడకపోగా ఇట్లా ఒకవైపున నిరుపయోగంగా ఉన్నది. ఈ డంపింగ్ అంతా కూడా ఒక గుట్టల కొద్దీ ఉన్నటువంటి ఇసుక డంపింగ్ అంతా కూడా రాత్రికి రాత్రే మాయమైపోతుంది. ఇది ఇందులో అధికారుల ప్రమేయము ఉండకుండా ఇది జరిగేటువంటి ప్రక్రియ కాదు. ఎందుకంటే చుట్టూ ఫెన్సింగ్ కూడా మొత్తం తొలగించింది, యథేచ్ఛగా వేసినటువంటి ఫెన్సింగ్ను కూడా తొలగించి రాత్రికి రాత్రి ఒకవైపున ఈ అంటే రెండు మూడు తీర్ల ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడ ఇసుక స్టాక్ పాయింట్ని ఏర్పాటు చేసిందో ఆ పర్పస్ అనేటువంటి ఆ యొక్క కార్యాచరణ అనేటువంటిది అమలు కావటం లేదు. చూసుకోవచ్చు అంటే అక్కడి నుంచి దారిలో మొత్తం మొత్తం అక్కడి నుంచి స్టార్టింగ్ దారిలో కూడా చిన్న చెక్ పోస్ట్ పాత్ర ఏర్పాటు చేసుకుని అక్కడ కనీసం ఎవరు కూడా లోనికి రావద్దు అనే ఒక నిబంధనలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రస్తుతానికి అక్కడ కూడా ఎవరు లేకుండా మొత్తం అక్కడ నిమ్మకం నియంత్రణ అక్కడ అధికారులు మొత్తం వ్యవస్థ తీరు చూడవచ్చు. మరోవైపు మొత్తం ఇక్కడ ఇదివరకు గతంగా అంటే సంబంధించిన లీడర్లు చెప్పిన విధంగా కూడా చుట్టూర ఫెన్సింగ్ వేసినా కూడా ఆ ఫెన్సింగ్ని కూడా తొలగించి అక్కడ టెన్స్ కూడా ఏర్పాటు చేసినా కూడా ఆ టెన్స్ కూడా మళ్ళీ బుడిమి కూడా ఇసుక రాత్రి రాత్రి ఇసుక మొత్తము వేల సంబంధించినటువంటి ట్రక్కులతో ఇసుక అంటే దొంగతనంగా తీసుకెళ్ళాలని చెప్పేసి మనకి స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మరి అధికారులు మేల్కొని సంబంధించినటువంటి ప్రభుత్వ ఖజానా మొత్తం కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అని చెప్పి ఇక్కడ నిఘా కూడా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పేదల గృహ అవసరాలకి మొత్తం ఉపయోగించుకునే ఈ ఇసుక కూడా తక్కువ ధరకు వస్తుందని చెప్పి ఒక ఆశతో ఇక్కడికి సంబంధించినటువంటి ఇంత 3 కోట్ల రూపాయలతో సుమారు 3 నుంచి పైకి పెట్టిన కోట్ల పెట్టుబడితో ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. కనీసం విధులు చూసిన విధంగా వాళ్ళంతే దుబ్బపట్టి కూడా అంతే అంత నాణ్యమైన ఇసుక కూడా దుబ్బపట్టి వర్షాల్లో నీళ్ళు కూడా మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మేల్కొని ఇసుక కూడా అంత దొంగలపాలు కాకుండా మొత్తం కాపాడి అందరికీ పేదలు మాత్రం న్యాయం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో శ్రీరంతమంది బిగ్ టీవీ మెహబూబా.